हाय गाइस, वेलकम बैक टू अवर चैनल। नेनु मी उदय, मीरु चूस्तुन्नारु राधानाभाय ब्लॉग्स। गाइस, ई रोज ब्लॉग एंटंटे गनुक नालांटि यूट्यूब बिगिनर्स डिफरेंट टाइप्स आफ् ट्राइपॉड्स गानी पोर्ट्रेट्स गानी यूज चेस्तुंटारु कदा, वाटिकी माउंट चेयडानिकि मोबाइल होल्डर्स डिफरेंट टाइप्स आफ् उंटायि मार्केट लो, अदि एदि बेटर ఏది డేంజరో అనే వాటి మీద ఈరోజు బ్లాగ్ తీయబోతున్నాను అనమాట. ఎందుకంటే నా లైఫ్లో నేను ఫేస్ చేసాను అనమాట, దాని గురించి డీటెయిల్గా చెప్పుకుందాం ఈ వీడియోలో. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ని కనుక మొదటిసారిగా విజిట్ చేసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేయడం వలన నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావడానికి యూజ్ అవుతుందన్నమాట. ఇంకా లేట్ చేసేకైనా వీడియోలోకి వెళ్ళిపోదాం, లెట్స్ గో. ఫ్రెండ్స్, యూట్యూబ్ బ్లాగర్స్కి అయితే కంపల్సరీ ఇలాంటి పోర్ట్రేట్ అయితే యూజ్ అవుతుంది. ఇలాంటివి పర్చేస్ చేయడంలో తప్పలేదు, కానీ ఇలాంటి పైన హోల్డర్స్ ఉంటాయి కదా, ఈ టైప్ ఆఫ్ క్లిప్స్, దీన్ని కంపల్సరీ అయితే ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే ఇది మొబైల్ పడే అవకాశం అయితే 100కి 100% ఉంది. ఎందుకంటే నా లైఫ్లో జరిగింది కూడా. లాస్ట్ టైం కర్ణాటక ట్రిప్లో నేను ఇలా మౌంట్ చేశాను అనమాట, ఫోన్ ఇలా మౌంట్ చేస్తారు కదా, అది బ్లాగ్ చేసే టైంలో ఇలా స్కిడ్ అయిపోయింది అనమాట. స్కిడ్ అయిపోయి నా ఫ్రంట్ కెమెరాకి ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్లో నా గొరిల్లా గ్లాస్ అయితే బ్రేక్ అవ్వడం జరిగింది అనమాట. 1/2 ఇంచ్ ఎనికైంటే కనుక నా ఫ్రంట్ కెమెరా అయితే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉండింది. నా గుడ్ లక్ ఏంటంటే 1/2 ఇంచ్ డిస్టెన్స్లో పగిలిపోయింది అనమాట. నా తోటి యూట్యూబర్స్ ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేయకూడదు అనే ఉద్దేశంతో నేను దీన్ని సజెస్ట్ చేయడం లేదనమాట. దీని ప్లేస్లో వేరే సజెస్ట్ చేస్తున్నా, ఇలాంటి స్ప్రింగ్ సిస్టమ్ కాకున్నటువంటి హోల్డర్స్ కూడా ఉన్నాయి, అంటే స్క్రూ సిస్టమ్, అదైతే బెటర్ మనకు. మొత్తానికి దాన్ని ఇంట్రొడ్యూస్ చేస్తా చూడండి. ఇట్లా స్క్రూ సిస్టమ్ ఉన్నటువంటిది పర్చేస్ చేయండి. చూస్తున్నారు కదా ఈ హోల్డర్ ఎగ్జాక్ట్ ఇలా ఉంటుంది. మనకు ఇక్కడ సేమ్ హ్యాజ్ ఇట్ ఈజ్ మన స్ప్రింగ్ సిస్టమ్కి ఎలా అయితే హోల్ ఉంటుందో కింద దాన్ని స్క్రూ సిస్టమే ఉంటుంది కింద. దీనికైతే ఇలా ఫిట్ చేసుకోవచ్చు మనం, చూస్తున్నారు కదా. ఇలా ఫిట్ చేసుకొని మన మొబైల్ సైజ్ ఎంత ఉంటే అంత, సపోజ్ ఈ యాంగిల్ ఉంది కదా, ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఫిట్ చేసుకుంటే అయిపోయింది. ఇంకా మన మొబైల్ మనకు సేఫ్ ఉంటుంది. ఎందుకంటే నేను ఫేస్ చేసే ప్రాబ్లమ్ని, అలాంటి ప్రాబ్లమ్ని నా తోటి యూట్యూబర్స్ ఫేస్ చేయకూడదు అనే ఉద్దేశంతో నేను ఇలాంటి సజెస్ట్ చేస్తున్నాను అన్నమాట. యాక్చువల్లీ మనకు ఇలాంటిది స్ప్రింగ్ సిస్టమ్ అయితే ఈ యాంగిల్లో ఒకటి మనం షూట్ చేయొచ్చు, అలాంటిది దీంట్లో అయితే మల్టీ అంటే 2 టైప్స్ యూస్ చేసుకోవచ్చు అనమాట. 360 డిగ్రీస్లో మనం రొటేట్ చేసుకోవచ్చు మొబైల్ని. అది ఇక్కడ ఎగ్జాక్ట్ ఇక్కడ ఉంది చూడండి. ఈ దీన్ని కొంచెం లూజ్ చేసేసుకున్నారనుకో, రొటేట్ చేసుకోవచ్చు ఇలాగా. మొత్తానికైతే ఇది నాకైతే నచ్చింది, నాకు ఇదే సేఫ్ అనిపిస్తుంది. చూడండి, మీకు ఇలాంటివి నంబర్ ఆఫ్ ఉన్నాయి మార్కెట్స్లో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రైజెస్లో, డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వాలిటీలో కూడా అవైలబుల్లో ఉన్నాయి. నాకైతే ఈ క్వాలిటీ అయితే నచ్చింది మొత్తానికి. ఈ క్లిప్ మనకు ఈ ప్రోడక్ట్ లింక్, ఈ ప్రోడక్ట్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో కింద లింక్ ఇస్తా, వెళ్ళి విజిట్ చేయండి. ఇది అమెజాన్లో నేను బుక్ చేసుకున్నాను అనమాట. మొత్తానికి మొబైల్ అయితే సేఫ్ ఉంటుంది. మొత్తానికి మొబైల్ సేఫ్ ఉంటే మనం ఏదైనా కానీ చేయగలం అనమాట. మొత్తానికి మొబైల్ సేఫ్ ఉన్న హోల్డర్స్ అయితే బెటర్ దెన్ అనమాట. మొత్తానికి ఈ క్లిప్ అయితే నాకు సేఫ్ అనిపిస్తుంది, నేను ఈ క్లిప్ని సజెస్ట్ చేస్తున్నా. వీలైనంత తొందరగా మనకు ఇలాంటి క్లిప్స్ అయితే ఇగ్నోర్ చేయండి, ఇది ఎప్పటికైనా డేంజర్ అనమాట. చూడండి, మనకు అయితే ఇదే బెటర్ దెన్ గ్యాస్. మొత్తానికి నా వీడియో చూసేసారు కదా, నా వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.